క్షమించాలి సమయం తీసుకుంటున్నందుకు సమయం ఇప్పటికే అయిపోయింది పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ఖర్గే గారు అదేవిధంగా పల్లంరాజ్ గారు ఈరోజు అవార్డు తీసుకున్నటువంటి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నిర్వహణ సంవత్సరం చేస్తున్నటువంటి అధ్యక్షురాలు సంఘ అధ్యక్షురాలు గీతారెడ్డి గారు వారి సభ్యులు సోదరులారా సోదరీమణులారా నేను కావాలని అవకాశం తీసుకున్నాను 45 సంవత్సరాల కింద మొట్టమొదటి సారి పరిచయం అమెరికాలో మాజీ ముఖ్యమంత్రిగా వారితో కొద్ది రోజులు చర్చించడం తిరగడం తిప్పడం ఒక అంశం రెండవది ఆయన పోటీ చేస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో 1980 కానీ 84 రెండిట్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆ ఎన్నికల్లో పనిచేసిన వాడిగా ఒక్క నిమిషం మాట్లాడదామని వచ్చాను కానీ వేరే ఉద్దేశం కాదు ఎన్నో పర్యాయాలు ఎన్నో సందర్భాలు ఇవి చారిత్రాత్మకం కానీ గతంలో కూడా ఈ సమావేశంలో మాట్లాడాను కొన్ని విషయాలు ఆర్థిక సామాజిక రాజకీయ కోణంలో దేశ పౌరులందరినీ సమానంగా చూడడానికి దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వపరంగా చేసిన ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ ఇది ఒక చారిత్రాత్మకం ఇది స్ఫూర్తిదాయకం ఇది మరింత వేగంగా కొనసాగించే విధంగా మన ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వారికి మనం ఘనమైన నివాళులతో పాటు ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి మన కార్యక్రమాలు శాశ్వతంగా ఉంటాయి అని ఈ దేశం ఈ సమాజం కాంగ్రెస్ పార్టీ విధానాలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఆ దిశలో కొనసాగుతున్న నేపథ్యంలో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రధానమంత్రి స్థాయి వరకు వచ్చినటువంటి పివి నరసింహారావు గారి చరిత్ర తెలివంది కాదు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప కంట్రిబ్యూషన్ అనేది గుర్తింపు అనేది తద్వారా కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు అనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను ధన్యవాదాలు గీతారెడ్డి గారు థ్యాంక్ యూ